Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి వల్లభనేని వంశీ. జగన్ మంత్రం పనిచేసిందా? గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎప్పుడూ రాజకీయాలలో హాట్ టాపిక్గానే ఉంటున్నారు. ఆ మధ్య టీడీపీ పెద్దలను తిట్టి ఆ పార్టీకి బై బై చెప్పి జగన్కు జయ కొట్టారు. అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంపై మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని బహిరంగంగానే వంశీ తప్పుబట్టారు. నిర్ణయాన్ని పునః సమీక్షించాలి అంటూ లేఖ కూడా రాశారు. ఆ తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. సొంత అనుచరులను కూడా కలవడం లేదని తెలిసింది. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఆయన అందరికీ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. త్వరలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని, స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా ఆయన ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డితో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారని తెలుస్తోంది. కేవలం అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేదని, మరే ఇతర కారణాలు లేవని చెప్పినట్లు టాక్. అయితే ఈ సందర్భంగా పలు విషయాలపై పార్టీ అధినేత జగన్ పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నమాట. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారం రోజుల్లో తిరిగి కార్యక్రమం ప్రారంభిస్తానని వంశీ తెలిపారని సమాచారం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు వంశీ. అయితే ఇటీవలే గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ చర్చించినట్లు సమాచారం. గన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించకపోవడంపై ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రశ్నించారట. ఈ సమీక్షకు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గడప గడపకు కార్యక్రమంపై జగన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే నియోజకవర్గాలలో కుటుంబ సభ్యులు, వారసులు, బంధువులతో కాకుండా ఎమ్మెల్యేలు స్వయంగా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని అధినేత సూచించారు. ఆయన సూచనల మేరకు వల్లభనేని వంశీ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.